ఫీటల్ హార్ట్ అంటే ఏంటి, ఫీటల్ హార్ట్ ఎప్పుడు వినిపిస్తుంది లేదు కనిపిస్తుంది, ఇలాంటి విషయాలన్నింటి గురించి వీడియోలో వివరంగా తెలుసుకోండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ హెల్త్ కేర్. నేను డాక్టర్ గీత, సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషియన్ గైనకాలజిస్ట్ మరియు లేడీ జనరల్ సర్జన్ ప్రాక్టీసింగ్ ఇన్ వరంగల్, గీతా హాస్పిటల్ వరంగల్. మొదటిసారి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు దంపతులు చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు. సంతోషము, ఆందోళన అన్నీ కలగలిపి వీళ్ళకు వస్తూ ఉంటుంది. ఈ దంపతులు బిడ్డలో ఏర్పడే చిన్న చిన్న మార్పులను కూడా చాలా నిశితంగా గమనిస్తూ, అసలు అన్ని మార్పులు బిడ్డలో ఏర్పడుతున్నాయా, అంత సజావుగానే జరుగుతూ ఉందా అని చాలా పర్టికులర్గా ఉంటూ ఉంటారు. ఈ బిడ్డలో ఏర్పడే చిన్న చిన్న మార్పులను కూడా తెలుసుకుంటూ చాలా మురిసిపోతూ ఉంటారు. మరి ఈ ఫీటల్ హార్ట్ అనేది మొదటిసారి ఎప్పుడు తెలుస్తుంది? నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన 5 వారాలకి మనకు హార్ట్ బీట్ అనేది తెలుస్తూ ఉంటుంది. కాకుంటే 5 వారాలకు హార్ట్ బీట్ తెలవాలి అంటే మనము అల్ట్రాసౌండ్ స్కాన్ని ట్రాన్స్వెజైనల్ అంటే యోని మార్గం నుంచి చేసి చూసుకోవాల్సి ఉంటుంది. అదే మనం ట్రాన్స్ అబ్డామినల్ అంటే పొట్ట మీదకి చేసే స్కాన్లో మనకి ఈ ఫీటల్ హార్ట్ అనేది 7 వారాలప్పుడు తెలుస్తూ ఉంటుంది. అదే మనకు ఈ అల్ట్రాసౌండ్ ద్వారా కాకుండా మామూలుగా పొట్ట మీద నుంచి వినాలి ఫీటల్ హార్ట్ అంటే మినిమం 14 నుంచి 16 వారాల ప్రెగ్నెన్సీ అనేది ఉన్నప్పుడు, అప్పుడు మనము ఈ ఫీటల్ డాప్లర్ ద్వారా కానీ లేదు స్టెథోస్కోప్ ద్వారా కానీ ఫీటల్ హార్ట్ని వినవచ్చు. యూజువల్గా హెల్దీ ప్రెగ్నెన్సీ అంటే, హెల్దీ ప్రెగ్నెన్సీ అంటే మనకు కొన్ని నార్మ్స్ ఉంటాయి. ఇందులో జెస్టేషనల్ శాక్ అనేది రెగ్యులర్గా ఉండాలి, యోక్ శాక్ ఏర్పడాలి, ఫీటల్ పూల్ కూడా ఏర్పడి ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు దీన్ని హెల్దీ ప్రెగ్నెన్సీ అంటారు. ఇలా హెల్దీ ప్రెగ్నెన్సీలో యూజువల్గా మనకు 7 వారాల లోపలే ఈ హార్ట్ బీట్ అనేది తెలుస్తూ ఉంటుంది. మొదటిసారి ఈ దంపతులు గైనకాలజిస్ట్ దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు ఫీటల్ హార్ట్ని కూడా దంపతులకు వినిపిస్తూ ఉంటారు. దంపతులు ఈ ఫీటల్ హార్ట్ని చూసి మురిసిపోతూ చాలా ఎమోషనల్ అవుతూ కూడా ఉంటారు. మీరు ఎవరైనా మీ ప్రాబ్లమ్స్ గురించి నాతో ఆన్లైన్ ద్వారా కన్సల్ట్ చేయాలి అంటే నేను కింద ఇచ్చే నెంబర్ ద్వారా మీరు నన్ను ఆన్లైన్లో సంప్రదించవచ్చు. మీరెవరైనా వరంగల్ కానీ వరంగల్ చుట్టుపక్కల కానీ ఉంటే మీరు గీతా హాస్పిటల్లో నన్ను డైరెక్ట్గా సంప్రదించగలరు. నా ఓపీ ఫీజు కేవలం 150 రూపాయలు మాత్రమే. మీరెవరైనా నా సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే నన్ను డైరెక్ట్గా గీతా హాస్పిటల్లో కలవగలరు. మీకు ఇంకేదైనా ఈ టాపిక్ మీద డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో పెట్టగలరు. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్.